आंध्र प्रदेश प्रभुत्वं पंचायतीराज ग्रामीणाभिवृद्धि शाख वारु निर्वहिंचिन जगनन्न स्वच्छ संकल्पंलो भागंगा వీధులను పరిశుభ్రంగా ఉంచడానికి జగనన్న స్వచ్ఛ సంకల్పం బ్రోచర్ను డిప్యూటీ సీఎం ఆలనాని ఆవిష్కరించారు. అనంతరం వాహనాలను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మనకందరికీ కూడా తెలుసు, అక్టోబర్ 2వ తారీఖున ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలోంచి వచ్చినటువంటి ఒక మంచి కార్యక్రమం. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో ప్రత్యేకించి అభివృద్ధి చేయటం ఒక ఎత్తు అయితే డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు మందుల విప్లవ కుమార్ రచించిన బ్లూ స్కార్ప్ పుస్తక పరిచయ సభ నల్గొండ జిల్లా నకిరేకల్లో నిర్వహించారు. ఈ సభకు ప్రముఖ రచయిత, ప్రజా గాయకుడు, ప్రజా కవి జయరాజ్ హాజరై మాట్లాడుతూ బ్లూ స్కార్ప్ పుస్తకం నేపథ్యం గురించి తన అమూల్యమైన సందేశాన్ని యువతకు తెలిపారు. యువత మేధస్సుకి పదును పెట్టి కవిత్వం, పాటలు, అణిచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. కానీ నేటి యువత మత్తు పదార్థాలకు, మారక ద్రవ్యాలకు బానిసగా మారుతున్నారు. అటువంటి వారికి ఈ బ్లూ స్కార్ప్ పుస్తకం చదవడం ఎంతో ముఖ్యమని చెప్పారు. అసలు బ్లూ తీసేసి ఒక సూర్యుడు లేకుండా మీరు చాలా అసహ్యంగా పడతాడు. ఒక చీకటి ఉన్నప్పుడు అందులో చందమామ వస్తున్నప్పుడు కలిగే ఆనందం చాలా అద్భుతంగా ఉంటుంది. కర్నూలు జిల్లా శ్రీ దేవరగట్టు మాళ్ళ మల్లేశ్వర స్వామి దగ్గర కర్రల సమరంలో ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. సాంప్రదాయం అంటూ గ్రామాల ప్రజలు కొట్టుకచస్తున్నారు. ఇకనైనా ఈ హింస ఆగేనా? అధికారుల సూచనలు వినకపోతే 144 సెక్షన్ పెట్టాలి. లేని పక్షంలో 15 రోజుల తర్వాత ఆయా గ్రామాల్లో లాక్డౌన్ అమలు చేయవలసి వస్తోంది. హిందూ సాంప్రదాయాన్ని పాటించడం తప్పులేదు, కానీ ఆ పోరులో ఒక ప్రాణం పోతే ఆ కుటుంబాన్ని ఆ దేవాలయ కమిటీ కానీ అక్కడ వెలిసిన మాళ మల్లేశ్వరుడు కూడా కాపాడలేడు. చివరకు ఏ నాయకులు సహాయం చేయడు, అది ఆలోచించండి. ఈరోజు పెద్దపూడి మండలం జి మామిడాడ గ్రామంలో కర్రి సూరయ్య జయంతి వేడుకలను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆయన జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల నిమిత్తం ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో పోలేరమ్మ గుడిలో విగ్రహానికి తెర అడ్డంగా కట్టి అమ్మవారు భక్తులకు దర్శనం అవ్వకుండా చేస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని భక్తులు ప్రశ్నిస్తున్నారు. గ్రామదేవత పోలేరమ్మ వద్ద ప్రతి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి తమ మొక్కుబడులు చెల్లించుకోవడం ఆనవాయితీ అని, మునుపెన్నడూ లేని విధంగా గత కొంతకాలంగా అమ్మవారి విగ్రహానికి ముందుగా తెరను ఏర్పాటు చేసి టికెట్ తీసుకున్న వారికే దర్శనం చేయిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని భారతీయ జనతా పార్టీ మండల ట్రెజరర్ వజ్రాల బ్రహ్మయ్య అన్నారు. మా ఎంపీలందరం కూడా గీత గారు ఉన్నారు, అదేవిధంగా అమలాపురం ఎంపీ అనురాధ గారు, బోస్ గారు, మేము నలుగురం కూడా కలిపి దీన్ని భారత్ మాలాలో ఒక స్కీమ్ ఒకటి ఉంది, అదేంటంటే నేషనల్ హైవే టు నేషనల్ హైవే కనెక్షన్ చేసేదానికి భారత్ మాలాలో ఒక స్కీమ్ ద్వారా పెట్టచ్చు. అంటే అక్కడ తత్తిపూడి దగ్గర నుంచి ఇటు వేమగిరి దాకా కనెక్టింగ్ చేసేదానికి ఒక స్కీమ్ ఉంది, దాన్ని ఏ రకం